హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం టేస్టీగా పనస పొట్టు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కడాయిలో కొంచెం వాటర్ని తీసుకొని ఒక కప్ పనస పొట్టుని అందులోకి వేసుకోండి. అందులో కొంచెం పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపి 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోండి. ఇలా 10 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత పనస పొట్టుని నీళ్లు లేకుండా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక కడాయిలో కొంచెం ఆయిల్ ని యాడ్ చేసుకోండి. 6 to 8 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 4 స్పూన్స్ పెసరపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 5 ఎండుమిర్చి, కొన్ని కరివేపాకు వేసి వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇందాక స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న పనస పొట్టుని వేసుకోండి. ఇలా మొత్తం బాగా కలుపుకోండి. టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోండి. సో అంతే, చాలా సింపుల్ గా అండ్ టేస్టీగా పనస పొట్టు కూర రెడీ అయిపోయింది. సగాన్ని తీసి నేను పక్కన పెట్టుకున్నాను. వేరే సగంతో ఆవు పెట్టిన పనస పొట్టు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ లో 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, కొంచెం చింతపండు, అలానే చింతపండు రసం వేసి గ్రైండ్ చేసుకోండి. ఇందులో కొంచెం ఇంగువ, అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్స్చర్ ని వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా 2 to 3 మినిట్స్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. సో చాలా సింపుల్ గా ఆవు పెట్టిన పనస పొట్టు కూర కూడా రెడీ అయిపోయింది. ఈరోజు మనం 2 వెరైటీస్ చూసాం. మీరు కూడా మీ ఇంట్లో వీటిని తప్పకుండా ట్రై చేయండి. Thank you for watching. Like, share and comment. Please subscribe to Magical Cooking Channel for more videos.